వచ్చేసరికి పూర్వకల్లో కూడా 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ వచ్చిందంటే అదే తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం, సంపద సృష్టించాం. ఈ రోజు ఒకటి హామీ ఇస్తున్నా, ఆ రోజు 2020 విజన్ తయారు చేశాం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే 1 గా పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఎప్పుడో సమస్యలు వచ్చినా సమస్యల నుంచి పరిష్కార మార్గం చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం. ఈరోజు మీరు చూడండి, నదుల అనుసంధానం చేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. పోలవరం 72% పూర్తి చేశాం. నా సంకల్పం గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేది సంకల్పంతో ముందుకు పోయాం. అదే మారిగా పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని పెట్టుబడుల కోసం ముందుకు పోయాం. నీళ్లుంటే ఏదైనా సాధ్యం నేను చెప్తాను. కడాన కియా మోటార్స్ ని ఒక వెనుకబడిన జిల్లా, పేద జిల్లా అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అమరావతి నిన్న కూడా మాట్లాడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి, 3 రాజధానులు చేశాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందా? అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. 3 ముక్కలాట ఆడి 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను ఎప్పుడో ఒకటి ఆలోచించేవారిని, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, వచ్చిన సంపద మళ్ళా ఈ పేదవాళ్లకు పంచాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, పేదవాళ్ళందరికీ అండగా ఉంటాం, భవిష్యత్తులో ఏం చేసినా మీకోసమే పనిచేస్తా. నా పట్టుదల మీకు తెలుసు, విజయం సాధించే వరకు, పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేసే వరకు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కోరిక, తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే గుర్తింపు రావాలి, తీసుకొస్తాం, అది జరుగుతుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విషయం అడుగుతున్నా. ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి, బనగానపల్లికి వచ్చాను. ఏం తమ్ముళ్ళు బాగున్నారా 5 ఏళ్ల పాలనలో? ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న అంటున్నాడు తెలుగుదేశం ఏం చేసిందని, 2014-19 నువ్వు మాట్లాడుతున్నావు. నేను సమాధానం ఇస్తా. నేను అడుగుతున్నా నిన్ను, ఈ వర్గం ఆ వర్గం ఏ వర్గం అని కాకుండా అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నష్టపోయి ఉంటే చెప్పండి, గట్టిగా చెప్పట్లు కొట్టి నష్టపోయామని. ఇక్కడ రైతులు ఉన్నారు, రైతున్నారా, మీరు బాగున్నారా? సబ్సిడీ వస్తున్నాయా? గిట్టుబాటు ధర లభిస్తా ఉందా? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా? మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయా? మహిళలు మీరు చెప్పండి అమ్మా, మీకు రక్షణ ఉందా? నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయా? ఈ ముఖ్యమంత్రి ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు అవునా కాదా? ఈ పరిపాలన మీకు కావాలా అని అడుగుతున్నా. యువత ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, ఎగిరెగిరి ఆకాశంలో పడుతున్నారు. మంచి ఎండ, ఎండ మిమ్మల్ని చూసి భయపడింది, కానీ మీరు ఎండకు భయపడలేదు.
ఒక దృఢమైన సంకల్పంతో వచ్చారు. ఆ సంకల్పం ఫ్యాన్ ని చిత్తు చిత్తు చేసి ముక్కలు ముక్కలుగా కొట్టేసి డస్ట్బిన్ లో పారేయాలని, అవునా కాదా? చెత్త కుండీలో ఆ ఫ్యాన్ పారేస్తే తప్ప మన ఎవ్వరికీ భవిష్యత్తు లేదు.